రైట్, ఒక బ్రేకింగ్ న్యూస్. తెలంగాణలో ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో జరుగుతున్న పరిణామాలపై ఏపీ సర్కారు పరిశీలిస్తోంది. ఆర్టీసీ విభజన జరగలేదన్న కేంద్రం వాదనతో విలీన ప్రక్రియ ఇబ్బంది అవుతుందా అని ఏపీ సర్కారు సంశయిస్తోంది. దీనిపై కాసేపట్లో అధికారులతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా సెక్రటేరియట్ ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లో అందిస్తారు. శ్రీనివాస్. మొత్తం మీద తెలంగాణలో జరుగుతున్నటువంటి ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఈ రోజు తెలంగాణ హైకోర్టులో పెద్ద ఎత్తున వాదన జరిగాయి. ఈ పరిణామాలకు సంబంధించినటువంటి దాంట్లో కేంద్రానికి చెందినటువంటి అటర్నీ జనరల్ సోలిసిటర్ జనరల్ ఈ రోజు తీర్పు స్థాయిలో ఆ కేంద్రానికి సంబంధించినటువంటి వాదనలు కూడా వినిపించారు. ఈ వాదనల నేపథ్యంలో అసలు ఏపీఎస్ ఆర్టీసీ అనేది ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీ అనేది లేదు, మొత్తం కూడా అది ఏపీఎస్ ఆర్టీసీ గానే ఉంది. తెలంగాణ ఆర్టీసీకి సంబంధించినటువంటి దాంట్లో ఎలాంటిది విభజన ప్రక్రియ జరగలేదు, ఇప్పటికీ అది ఏపీఎస్ ఆర్టీసీ గానే కొనసాగుతుందని చెప్పేసి వాళ్ళు కేంద్రంలో ఇచ్చినటువంటి తరఫున వాదించినటువంటి నేపథ్యంలో మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ సర్కార్కి దానికి సంబంధించినటువంటి వ్యవహారం మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపించే పరిస్థితి పరిణామాలు కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ తెలంగాణ మొత్తం ఆర్టీసీకి సంబంధించినటువంటి ఉద్యోగులందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకోవాలని చెప్పి ఇప్పటికే కేబినెట్ లో నిర్ణయం తీసుకోవటం కానీ ఆ ప్రభుత్వం ఇప్పటికే ఒక కమిటీని వేయటం, ఆ కమిటీకి సంబంధించినటువంటి రిపోర్టులతో పాటు పూర్తి స్థాయిలో విభజన ప్రక్రియకు కావాల్సినటువంటి వ్యవహారం అంతా పూర్తి స్థాయిలో చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ అసలు విభజనే జరగలేదని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి భూభాగంలో ఉన్నటువంటి కార్మికులందరినీ ఆర్టీసీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడానికి కొంత ఇబ్బందికరమైన పరిణామం జరిగేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి మొత్తం కూడా ఇప్పుడు తెలంగాణలో పనిచేస్తున్నటువంటి ఆర్టీసీ ఉద్యోగులు కూడా ప్రస్తుతం కేంద్రం వాదించిన లెక్క ప్రకారం వాళ్ళు కూడా టెక్నికల్ గా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఆర్టీసీ ఉద్యోగులు గానే పరిగణించబడతారా అన్నటువంటి ఒక టెక్నికల్ పాయింట్ కూడా ఇక్కడ వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. అయితే మరి కాసేపట్లో ముఖ్యమంత్రి వద్ద రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆదాయ ఆర్జన శాఖలకు సంబంధించినటువంటి దాంట్లో ముఖ్యమంత్రి వద్ద ప్రత్యేకంగా సమీక్షా సమావేశం ఉంది. ఈ సమీక్షా సమావేశంలోనే దీనికి ఇప్పటికే రవాణా శాఖకు సంబంధించినటువంటి అధికారులు కానీ మంత్రి పేర్నాని కూడా ఈ సమావేశానికి హాజరు కావాల్సిన నేపథ్యంలో మొత్తం మీద తెలంగాణ హైకోర్టు ఈ రోజు జరిగి కేంద్రం చేసినటువంటి వాదన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీకి సంబంధించినటువంటి దాని మీద కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టీసీ విలీన ప్రక్రియకు సంబంధించినటువంటి దాని మీద ఎలాంటి తీవ్రమైన ప్రభావం పడబోతుంది అనేటువంటి అంశం మీద కొంచెం చర్చించే అవకాశం ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తెలంగాణ హైకోర్టులో కేంద్రం చేసినటువంటి వాదనని పూర్తి స్థాయిలో న్యాయ నిపుణులతోనూ అట్లానే భవిష్యత్తులో ఈ ప్రక్రియ విక్రియను ఏ విధంగా ముందుకు తీసుకునే విషయం మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో దీనిపై రాజ్యాంగానికి సిద్ధమవుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.